రాజ్యాంగ వ్యవస్థలు అంటే చంద్రబాబుకు ఎంతటి కడుపుమంటో అర్థమవుతుంది అధ్యక్ష కేవలం ఆయన సీట్ లో లేడు కాబట్టి దట్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లం అధ్యక్ష నిజానికి గవర్నర్ గారు అధ్యక్ష ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి గారు అధ్యక్ష ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి కాదు ఆయన ఇంకొక ఏ ఏదైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి అటువంటి వ్యక్తి మీద జరిగిన అవమానకరంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు అధ్యక్ష నిజంగా ఒక పెద్ద ఆయన మీద 87 ఏళ్ళ వయసు గల ఒక పెద్ద ఆయన మీద రాజ్యాంగంలో ప్రోటోకాల్ ప్రకారం నెంబర్ 1 గా రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాకపోగా వాళ్ళ ఎమ్మెల్యేలను పురమాయించి దగ్గరుండి తన కొడుకును అక్కడే పెట్టి పురమాయించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లా నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ వారు విమర్శలన్నింటికీ అధ్యక్ష సమాధానంగా నేను నేరుగా వాళ్ళని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు ఏమిటి అని అడగదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆయన ప్రభుత్వ పరిపాలన చూశారు ప్రజలందరూ చూశారు 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూశాక ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలే తీర్పునిస్తూ ఓటేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాల పాటు చూసిన పిమ్మట అధ్యక్ష నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయిపోయింది మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు ఇవాళటికి అధ్యక్ష చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమ పథకమైనా ఒక్కటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒక్కటంటే ఒకటి కూడా కనీసం ఆయన ఓన్ చేసుకునేదానికి ఏదైనా ఒక్కటన్నా ఒకటరా నేను ఫలానా చేశాను అని చెప్పుకునే ఒక పథకమన్నా ఉందండి అధ్యక్ష ఇప్పుడు మా సభ్యులందరూ కూడా అన్నారు అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఒక పథకం మాత్రం ఒక స్కీమ్ మాత్రం బాగా గుర్తుకొస్తుంది ఆ స్కీమ్ ఏమిటి అని చెప్పి నేను చెప్పక మునిపే అందరూ కూడా వెన్నుపోటు అనే స్కీమ్ గుర్తుకొస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష చంద్రబాబు గారు తన జీవితంలో అధ్యక్ష తానిచ్చిన ఎన్నికల వాగ్దానాలకు అధికారం లేకొచ్చిన తర్వాత అధ్యక్ష తానిచ్చిన విలువ